ఇజ్రాయిల్పై ఇరాన్ ఎందుకు దాడి చేసింది పూర్తి వివరాలు తెలుసుకుందాం ఒకసారి మీరు వీడియోని లైక్ చేయండి మధ్యప్రాచ్యంలో ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచుతూ ఇజ్రాయిల్పై డ్రోన్లు క్షిపణులతో విరుచుకుపడింది ఇరాన్ రిపోర్ట్లు ప్రపంచ దేశాల ఆందోళనను నిజం చేసింది శనివారం రాత్రి రెండు వందలకు పైగా డ్రోన్లు బాలిస్టిక్ క్రూయిజ్ క్షిపణులతో ఇజ్రాయిల్పై దాడి చేసింది ఫలితంగా ఈ రెండు దేశాల మధ్య ప్రాంతీయ యుద్ధం జరుగుతుందా అన్న సందేహాలు మరింత బలపడ్డాయి అసలు ఇజ్రాయిల్పై ఇరాన్ ఎందుకు దాడి చేసింది ఇజ్రాయిల్పై ఇరాన్ దాడి ఎందుకు అనే విషయం తెలుసుకుందాం ఇజ్రాయిల్ హమాస్ మధ్య గతేడాది అక్టోబర్ నుంచి యుద్ధం జరుపుతున్న విషయం తెలిసిందే గాజాలో ఇజ్రాయిల్ దళాల దండయాత్ర చేస్తున్నారు కాగా లెబనాన్లోని హిజ్బుల్లా ఫైటర్లకు ఇరాన్ మద్దతు ఇస్తోంది ఇరాన్ సాయంతోనే హిజ్బుల్లా ఫైటర్లు తమపై దాడి చేస్తున్నారని ఇజ్రాయెల్ ఆరోపిస్తూ వస్తుంది ఇజ్రాయెల్ కూడా బలంగా ప్ర ప్రతిఘటిస్తోంది అయితే ప్రధాని బెంజమన్ నెతన్యూహ నేతృత్వంలోని ఇజ్రాయెల్ గతంలో డమస్కస్ రాయబార కార్యాలయంలో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఆఫ్ ఓవర్సీస్ గుడ్స్ ఫోర్స్ సీనియర్ కమాండర్తో సహా తమ అధికారులను చంపిందని ఇరాన్ ఆరోపించింది అందుకు ప్రతీకారంగా ఏప్రిల్ పదమూడున ఇరాన్ ఇజ్రాయిల్పై డ్రోన్లు క్రూయిజ్ క్షిపణుల దాడి చేసింది ఇరాన్ దాడిని సమర్థవంతంగా అడ్డుకున్నట్టు ఇజ్రాయిల్ చెబుతోంది ఇందుకు అమెరికా కూడా ఇజ్రాయెల్కు సాయం చేసినట్టు కనిపిస్తోంది అమెరికా దళాలు దాదాపు అన్ని డ్రోన్లు క్షిపణులను కాల్చివేయడం ద్వారా ఇజ్రాయెల్కు మద్దతు తెలిపాయి తాజా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ట్విట్టర్లో ఒక పోస్ట్ చేశారు ఇజ్రాయెల్పై ఇరాన్ దాడుల విషయంలో అప్డేట్ కోసం నేను నా జాతీయ భద్రతా బృందాన్ని కలిశాను ఇరాన్ దాని ఫ్రాక్సీల బెదిరింపులకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ భద్రత పట్ల మా నిబద్ధతను చూపిస్తాం అని జో బైడెన్ చెప్పుకొచ్చారు ఇజ్రాయిల్పై ఇరాన్ డ్రోన్ క్షిపణి దాడిపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆదివారం అత్యవసర సమావేశం నిర్వహించనుంది ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు ఈ సమావేశం జరగనుంది ఇరాన్ దాడిని బ్రిటన్ ఫ్రాన్స్ జర్మనీ తదితర దేశాలు ఇప్పటికే ఖండించి ఇజ్రాయెల్కు మద్దతిస్తామని ప్రతిజ్ఞ చేశాయి మరోవైపు ఉధృతలను మరింత పెంచే విధంగా ఇరాన్ సుప్రీం లీడర్ ఐతుల్లా అలీ ఖమేని వ్యాఖ్యానించారు తమ దేశ అధికారి హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేశారు మా అధికారి హత్యలో తమ ప్రమేయాన్ని ఇజ్రాయెల్ ధృవీకరించలేదు అదే సమయంలో ఖండించలేదు కూడా ఈరోజు ఇరాన్ డ్రోన్ దాడిని ఇజ్రాయెల్ చేసిన నేరాలకు శిక్షగా భావించండి అని ఇరాన్ చెబుతుంది ఇజ్రాయెల్ ప్రభుత్వం మరొక తప్పు చేస్తే ఇరాన్ ప్రతిస్పందన గణనీయంగా తీవ్రంగా ఉంటుంది ఈ ఇరాన్కు దుర్మార్గమైన ఇజ్రాయెల్ పాలనకు మధ్య జరుగుతున్న సంఘర్షణ దీనికి అమెరికా దూరంగా ఉండాలని ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ మిషన్ హెచ్చరించింది